చాలా మంది స్టూడెంట్ కాని పేరెంట్స్ కానీ చాలా మంది అడిగింది సరే ఇండియాలో ఉన్న టాప్ ఎర్నింగ్ కోర్సెస్ గురించి చెప్పమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఈ వీడియోలో మీకు మెడికల్ పారామెడికల్ అండ్ నాన్ పారామెడికల్ గానీ సైన్స్ గ్రూప్ గానీ అన్నిటిలో బెస్ట్ టాప్ ఎర్నింగ్ కోర్సెస్ గురించి కంప్లీట్ గా వివరంగా చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వినండి మీకే అర్థమవుతుంది సో లేట్ చేయడం ఎందుకు లెట్స్ గో హలో హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ టుడే టాపిక్ బెస్ట్ టాప్ ఎర్నింగ్ కోర్సెస్ ఇన్ ఇండియా ఫర్ సైన్స్ స్టూడెంట్ వితౌట్ నీట్ సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా చెప్తున్నానంటే ఏదో అలా చెప్పడం కాదు నేను స్వయంగా రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి అండ్ స్వయంగా మాకే పారామెడికల్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ కోర్సెస్ పైన ఈ కెరియర్ పైన మాకు పూర్తిగా అవగాహన ఉంది అండ్ అదే విధంగా మాకు చాలా మంది కెరియర్ కౌన్సిలర్స్ ఉన్నారు అండ్ అందులో స్టూడెంట్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు సో ఈ కెరియర్ కౌన్సిలర్స్ డాక్టర్స్ వీళ్ళందరి వీళ్ళందరూ చెప్పిన విషయాల ఆధారంగా బేస్ ఆధారంగా నాకున్న అనుభవంతో ఈ టాప్ కోర్సెస్ గురించి చెప్తున్నాను అయితే చాలా మంది చెప్తారు ఈ ఈ కోర్సెస్ బెస్ట్ ఈ కోర్సెస్ బెస్ట్ అని చెప్పి ఎక్కడో సోర్స్ లేకుండా ఏదో అలా చెప్పారని చెప్పి చెప్తూ ఉంటారు సో స్టూడెంట్కి అది కొంచెం కన్ఫ్యూషన్ అవుతుంది ఏది బెస్ట్ ఏది అని చెప్పి సో అలా కాకుండా మేము రీసెర్చ్ చేసి కంప్లీట్గా పూర్తి అవగాహనతో ఎక్స్పీరియన్స్తో ఎవిడెన్స్తో టాప్ ఎర్నింగ్ కోర్సెస్ గురించి చెప్తున్నాము చాలా జాగ్రత్తగా ఆలోచించి కోర్స్ని చూస్ చేసుకోండి ఎందుకు ఈ కోర్సెస్ టాప్ ఎర్నింగ్ చెప్తానో అది కూడా డీటెయిల్గా మీకు చెప్తాను టాప్ ఎర్నింగ్ టాప్ బెస్ట్ ఎర్నింగ్ కోర్సెస్లో వచ్చేసి వితౌట్ నీట్ నీట్ లేకుండా నీట్ ఎగ్జామ్ లేకుండా మనకి బెస్ట్ ఆప్షన్ ఉన్న టాప్ ఎర్నింగ్ కోర్సెస్లో వచ్చేసి మూడు కేటగిరీలో ఉంటుంది ఒకటి రీసెర్చ్ అండ్ బిఎస్సీ లైఫ్ సైన్స్ అండ్ మెడికల్ పారామెడికల్ కోర్సెస్లో సంబంధించి ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఈ కేటగిరీ నుంచే తీసుకున్నాను ఇవి కొన్ని కోర్సెస్ ఉన్నాయి వాటి గురించి స్టెప్ బై స్టెప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో వచ్చేసి రీసెర్చ్ రీసెర్చ్లో లో వచ్చేసి మనకి బీఎస్సీ రీసెర్చ్ ఎంఎస్ అండ్ బీఎస్సీ క్లినికల్ రీసెర్చ్ ఈ త్రీ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది ఈ త్రీ టైప్ ఆఫ్ కోర్స్ చేసుకుంటే మీకు సైంటిస్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఈ కోర్సెస్ చేసుకున్న తర్వాత మీకు రీసెర్చ్ ఫీల్డ్ లో చాలా అవకాశాలు ఉంటుంది అండ్ ఈ కోర్సెస్ స్పెషల్లీ ఇండియాలో కొన్ని లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్ లో మాత్రమే ఉంటుంది ఇండియాలో అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు లో ఉంటుంది ఇందులో మాత్రమే ఉంది బీఎస్సీ రీసెర్చ్ అండ్ బిఎస్ఎంఎస్ బిఎస్ఎంఎస్ అనేది ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ బిఎస్ రీసెర్చ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ బీఎస్సీ క్లినికల్ రీసెర్చ్ కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ ఈ కోర్స్ ఫీజు ఒకసారి గమనిస్తే బీఎస్సీ రీసెర్చ్ కి సంబంధించి థర్టీ థౌజండ్ ఫర్ ఇయర్ ఉంటుంది ఇది ఐఐఎస్సి దాంట్లో మాత్రమే ఉంటుంది కాబట్టి తక్కువ ఫీజు ఉంటుంది బయట అయితే వేరే వేరే కంట్రీస్ లో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది బీఎస్ఎంఎస్ కూడా ఆల్మోస్ట్ అంతే థర్టీ టు ఫార్టీ థౌజండ్ ఉంటుంది ఫర్ ఇయర్ క్లినికల్ రీసెర్చ్ కి ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్ లో ఉంటుంది కాబట్టి మినిమం ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇండియాలో అయితే ఈ ఐసీఆర్ఐ ఇండియా అనే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కొన్ని యూనివర్సిటీలతో టైఅప్ పెట్టుకుని ఈ కోర్సెస్ అయితే రన్ చేస్తున్నారు ఈ మీరు వెబ్సైట్ లో చూస్తే అన్ని చాలా డీటెయిల్స్ ఉంటాయి అక్కడ చూసుకోవచ్చు శాలరీ చూసుకుంటే శాలరీ వచ్చేసి బిఎస్సి రీసెర్చ్ మినిమం సిక్స్ లాక్స్ నుంచి ఫైవ్ లాక్స్ ఫర్ ఆనం తీసుకోవచ్చు అండ్ బిఎస్ఎంఎస్ కూడా ఆల్మోస్ట్ టెన్ లాక్స్ ఫర్ ఇయర్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు తీసుకోవచ్చు బీఎస్సీ క్లినికల్ రీసెర్చ్ కూడా ఆల్మోస్ట్ అంతే సిక్స్ లాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు తీసుకోవచ్చు ఇది శాలరీ ఉంటుంది కాబట్టి టాప్ ఎర్నింగ్ కోర్సెస్ లో ఈ రీసెర్చ్ కి సంబంధించి ఈ త్రీ కోర్సెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లైఫ్ సైన్సెస్ కోర్సెస్ ఈ బిఎస్సి లైఫ్ సైన్సెస్ కోర్సెస్ లో మనకు ప్రధానంగా మూడు కోర్సులు ఉన్నాయి టాప్ అంటే ఇంకా చాలా ఉంటాయి కానీ టాప్ ఎర్నింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి వాటి గురించి మాట్లాడతాను బిఎస్సి పబ్లిక్ హెల్త్ అండ్ కమ్యూనిటీ హెల్త్ అయితే బీఎస్సి పబ్లిక్ హెల్త్ అనేది చాలా మంది ప్రొవైడ్ చేస్తున్నారు కానీ కమ్యూనిటీ హెల్త్ యాడ్ చేయట్లేదు మీరు ఎక్కడైతే కోర్స్ చేస్తారో డెఫినెట్ గా ఈ పబ్లిక్ హెల్త్ అడిగినప్పుడు దీంట్లో కమ్యూనిటీ హెల్త్ కూడా ఒక సబ్జెక్ట్ ఉందా లేదా అని అడిగి దానికి సెపరేట్ సర్టిఫికేట్ గానీ ఇంటర్నల్ గా ఒక సబ్జెక్ట్ గానీ ఉందా అని తెలుసుకొని కమ్యూనిటీ హెల్త్ ఉంటేనే అవ్వండి ఎందుకంటే కమ్యూనిటీ హెల్త్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ హెల్త్ పైన గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి సపరేట్ గా ఈ పబ్లిక్ హెల్త్ చేసుకుంటే పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ కాకుండా కమ్యూనిటీ హెల్త్ జాబ్స్ కూడా ఉంటాయి సిహెచ్ఓస్ పోస్టులు ఉంటాయి చాలా ఉంటాయి సో వీటి గురించి సపరేట్ గా వీడియో చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఆర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈ కోర్స్ కూడా బెస్ట్ కోర్సే నెక్స్ట్ బీబీఏ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఆర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వీటికి సంబంధించి ఈ త్రీ కోర్సెస్ ఉంటుంది ఈ కోర్సెస్ కాకుండా దీనికి అదనంగా మీకు అడ్వాన్స్ గా ఇప్పుడు వచ్చిన ఏఐ మెడికల్ టెక్నాలజీ సర్టిఫికేట్ కోర్స్ చేసుకోవాలి సో ఈ కోర్స్ చేసుకుంటే మీకు అడ్వాన్స్ టెక్నాలజీ పైన ఒక ఆహనం ఉంటుంది ఈ కోర్స్ తో పాటు ఈ సర్టిఫికేట్ ఉంటే మీకు శాలరీ అనేది హై ఉండే అవకాశం ఉంటుంది బీఎస్సీ ఒకటే కాదు బీఎస్సి తర్వాత ఎంఎస్సీ చేయండి ఎంఎస్సీ తర్వాత పిహెచ్డి చేయండి వీలైతే ఎంఎస్సి తర్వాత చేస్తేనే మీకు శాలరీ బెటర్ గా ఉంటుంది బీఎస్సీ తో అంటే అంతంత మాత్రమే కానీ బిఎస్సి తర్వాత ఎంఎస్సీ చేస్తేనే బెటర్ లైఫ్ ఉంటుంది ఎక్కువ శాలరీ ఉంటుంది ఇది మైండ్ లో పెట్టుకోండి దాంతో పాటు ఏఐ మెడికల్ టెక్నాలజీ సర్టిఫికేట్ కోర్స్ కంపల్సరీ చేసి ఉండాలి దాని గురించి నేను సెపరేట్ గా వీడియో చేస్తాను ఇప్పుడు దీంట్లో చెప్తే చాలా లెంత్ అవుతుంది డ్యూరేషన్ కోర్స్ ఫీ టాప్ కాలేజెస్ అండ్ శాలరీ గురించి మాట్లాడుకుంటే పబ్లిక్ హెల్త్ ఈ పబ్లిక్ హెల్త్ కి సంబంధించి చాలా జాబ్స్ ఉంటుంది రీసెర్చ్ లో మోస్ట్లీ ఆల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జాబ్స్ ఉంటది కమ్యూనిటీ హెల్త్ కి సంబంధించిన జాబ్స్ ఉంటుంది ఎన్జిఓస్ లో ఉంటుంది హాస్పిటల్లో ఉంటుంది ఎన్విరాన్మెంటల్ కి సంబంధించిన ఇష్యూస్ లో ఉంటుంది ఇది కూడా ఇండియాలో కాకుండా మీరు బయట కంట్రీస్ లో కూడా జాబ్ చేయొచ్చు ఈ కోర్స్ చేసుకుంటే సో ఇంత బాగుంటుంది కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఉంటుంది కోర్స్ ఫీ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ వరకు ఫర్ ఇయర్ ఉండొచ్చు నెక్స్ట్ టాప్ కాలేజ్ ఈ బిఎస్సి పబ్లిక్ హెల్త్ అండ్ కమ్యూనిటీ హెల్త్ కి సంబంధించి ఎయిమ్స్ లో ఉంది ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఉంది జిప్మార్ లో ఉంది డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అండ్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ జెఎన్టీ ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ బీఎస్సీ లెవెల్ లో చేయట్లేదు ఎంఎస్సీ లెవెల్ లో ఉంది బిఎస్సీ లైఫ్ సైన్ చేసిన వాళ్ళు కూడా ఈ కోర్సెస్ చేసుకోవచ్చు ఈ ఇన్స్టిట్యూషన్ లో ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్ ఉన్నాయి బట్ నేను సెపరేట్ గా పబ్లిక్ హెల్త్ గురించి చెప్పినప్పుడు కాలేజెస్ గురించి డీటెయిల్ గా చెప్తాను పబ్లిక్ హెల్త్ శాలరీస్ వచ్చేసి త్రీ లాక్స్ ఫర్ ఆనం నుంచి టెన్ లాక్స్ ప్రయాణం తీసుకోవచ్చు అదేవిధంగా బిఎస్సి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బిఎస్సి ఉంటుంది బీబీఏ లో కూడా కోర్స్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు ఫోర్ ఇయర్స్ కోర్స్ మీకు ఫీజ్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉండొచ్చు ఈ టాప్ కాలేజ్ వచ్చేసి మనకి నీమ్స్ లో ఉంది ప్రైవేట్ కొన్ని కాలేజెస్ ఉన్నాయి అండ్ ఐసీఆర్ఐ ఇండియా అండ్ ప్రైవేట్ కాలేజీ లో ఈ కోర్సెస్ చాలా ఉన్నాయి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటల్ చేసుకున్న వాళ్ళకి శాలరీ వచ్చేసి ఇయర్లీ సిక్స్ లాక్స్ నుంచి ట్వెల్వ్ లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ వరకు తీసుకోవచ్చు ఈ విధంగా ఈ టాప్ ఎన్నింగ్ కోర్సెస్లో ఈ లైఫ్ సైన్స్ కి సంబంధించిన కోర్సెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెడికల్ అండ్ పారామెడికల్ కోర్సెస్ మెడికల్ పారామెడికల్ కి సంబంధించిన కోర్సెస్ లో మెడికల్ కి సంబంధించి టాప్ ఎర్నింగ్ అంటే మీకు ఎంబీబీఎస్ బీడీఎస్ అవన్నీ ఉంటుంది తర్వాత ఎండి అలా చేసుకుంటే కొంచెం బెటర్ సాలరీ ఉంటుంది అవి కాకుండా వాటి గురించి ఆల్రెడీ చెప్పాము వాటి గురించి చాలా తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ వాటి గురించి నేను డీటెయిల్ గా చెప్పాను అవి కాకుండా వితౌట్ నీట్ చెప్పాను కాబట్టి పారామెడికల్ కోర్సెస్ అనేటిలో కొన్ని వస్తాయి ఈ పారామెడికల్ కోర్సెస్ లో టాప్ ఎర్నింగ్ కోర్స్ వచ్చి బిఎస్సి మెడికల్ फिजिस्ट बीएससी न्यूक्लियर मेडिसिन एंड बीएससी ऑडियोलॉजी बीएससी स्पीच అండ్ హియరింగ్ థెరపీ అండ్ బిఎస్సి ఆప్తమేట్రిక్ ఈ కేటగిరీ కోర్స్ ఏది చేసుకున్నా ఓకే అండ్ బిఎస్సి బిహేవియర్ హెల్త్ సైన్స్ నెక్స్ట్ బీఎస్సి ఫిజిషియన్ అసిస్టెంట్ ఇవి టాప్ కోర్సెస్ ఇంకా చాలా ఉన్నాయి బట్ వాటి గురించి కదా నేను టాప్ మాత్రమే చెప్తున్నాను ఈ కోర్సెస్ ఏదైనా సరే మీరు కోర్స్ చేయాలనుకుంటే మినిమం ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉన్నది మాత్రమే చేయండి త్రీ ఇయర్స్ ఉన్నది చేయకండి ఎందుకంటే మీరు ఫోర్ ఇయర్స్ ఉన్న కోర్స్ చేస్తేనే బయట కంట్రీస్ లో మీకు వ్యాలిడిటీ ఉంటుంది త్రీ ఇయర్స్ అంటే మనకి బయట గుర్తింపు ఉంటుంది యూకే కానీ యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి కంట్రీస్ లో వెళ్తే మినిమం ఫోర్ ఇయర్స్ కోర్స్ అడుగుతారు కాబట్టి ఫోర్ ఇయర్స్ కోర్స్ మాత్రమే చేయండి ఈ కోర్స్ ఫీజు వచ్చేసి బిఎస్సి మెడికల్ ఫీజిస్ నుంచి బిఎస్సి ఫిజిషన్ అసిస్టెంట్ వరకు ఏ కోర్స్ అయినా సరే మీకు మినిమం గవర్నమెంట్ లో వస్తే ట్వంటీ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ప్రైవేట్ లో అయితే మినిమం లక్ష లక్ష యాభై వేల ఉంటుంది సో వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఫీజు ఉండొచ్చు ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ ఇదే విధంగా ఫీజు ఉంటుంది అంటే ఇన్స్టిట్యూషన్ బట్టి ఫీజు ఉంటుంది గవర్నమెంట్లో అయితే తక్కువ ఉంటుంది అండ్ ప్రైవేట్లో అయితే మీకు ఎక్కువ ఉంటుంది ఇందులో వచ్చేసి టాప్ కాలేజెస్ టాప్ కాలేజెస్ అయితే ఎయిమ్స్ జిప్మార్ అండ్ నేమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని మెడికల్ కాలేజీలు ఉండొచ్చు లేదంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి నేను లింక్ పెడతాను కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి అంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడ మీరు కాలేజ్ లిస్ట్ మొత్తం చూసుకోవచ్చు శాలరీ వచ్చేసి మెడికల్ ఫిజిషస్ట్ వాళ్ళకి మినిమం ఫైవ్ లాక్స్ నుంచి ట్వంటీ లాక్స్ ఫర్ ఆనం ఉంటుంది అదే విధంగా న్యూక్లియర్ మెడిసిన్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఫైవ్ లాక్స్ నుంచి ట్వల్వ్ లాక్స్ వరకు ఉంటుంది బిఎస్సి ఆర్డియాలజీ థెరపీ అండ్ ఆథోమేట వాళ్ళకి ఫైవ్ లాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఫర్ ఆనం సంపాదించుకోవచ్చు బిఎస్సి బిహేవియర్ హెల్త్ సైన్స్ ఇది కూడా ఫైవ్ లాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ బిఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్ ఇందులో ఫోర్ లాక్స్ టు టెన్ లాక్స్ వరకు ఉంటుంది ఇది మీరు ఇయర్లీ సంపాదించే టాప్ ఎన్నింగ్ కోర్స్ అయితే ఈ కోర్సెస్ లో నేను టూ కేటగిరీగా మీకు డివైడ్ చేసి చెప్తాను ఒకటి ఏంటంటే టాప్ టూ అంటే బీఎస్సీ మెడికల్ ఫిజిసిస్ట్ అండ్ బిఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ ఇవి మీకు జాబ్ చేస్తే శాలరీస్ ఎక్కువ వస్తుంది బిజినెస్ చేసుకోవడానికి పెద్ద అవకాశం ఉండదు కానీ స్పీచ్ అండ్ హియరింగ్ థెరపీ అండ్ ఆప్తమెట్రీ బిహేవియర్ హెల్త్ సైన్స్ అండ్ ఫిజిషన్ అసిస్టెంట్ ఈ త్రీ కేటగిరీలో మీకు బిజినెస్ చేసుకుంటేనే మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది జాబ్ చేస్తే అంత ఇన్కమ్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డియాలజీ అంటే మీకు ఇది హియరింగ్ కి సంబంధించిన ఒక టెస్ట్ చేసే అండ్ ఒక మిషన్ ఆపరేట్ చేస్తారు అంటే హియరింగ్ అంటే ఎవరైతే చెవుడు ఉంటారో వాళ్ళకి సంబంధించింది స్వీజ్ థెరపీ అంటే ఎవరైతే మాట్లాడలేదు మూగ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆప్తమేటరీ అంటే ఆయిల్ టెస్ట్ చేయడం గ్లాసెస్ ఫిట్ చేయడం లాంటి వర్క్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వర్క్ ఉంటుంది కాబట్టి హాస్పిటల్ చేస్తే తక్కువ శాలరీ ఉంటుంది కానీ మీరు ఓన్ ల్యాబ్ పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది ఓన్ ల్యాబ్ ఓన్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళు రన్ చేసుకోవచ్చు బిహేవియర్ హెల్త్ సైన్స్ లో వచ్చేసి చాలా కోర్సెస్ ఉంటుంది ఇందులో ఏ రకమైన కోర్సెస్ అంటే బిహేవియర్ హెల్త్ సైన్స్ లో వచ్చేసి మనకి చాలా కోర్సెస్ ఉంటుంది సైకాలజీ బిహేవియర్ అనాలిసిస్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ హెల్త్ కౌన్సిలర్ డిసీజ్ కౌన్సిలర్ సోషల్ వర్కర్స్ ఇంక్లూడింగ్ క్లినికల్ సోషల్ వర్కర్ సైకియాట్రిక్ అండ్ మెడికల్ సోషల్ వర్కర్ ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సిలర్స్ మెంటల్ హెల్త్ సపోర్టర్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు అండ్ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు హాస్పిటల్ కూడా చేయొచ్చు కాబట్టి ఈ కోర్స్ టాప్ ఎండింగ్ లో పెట్టాను నెక్స్ట్ మీకు వచ్చేసి బీఎస్సీ ఫిజిషన్ అసిస్టెంట్ ఇది కూడా మంచి మీకు బిజినెస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది మీరు ఒక టూ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఏదైనా ఫీషియన్ దగ్గర కానీ సర్జన్ దగ్గర కానీ మీరు అసిస్టెంట్ గా పనిచేసి బాగా నేర్చుకున్నారంటే ఈ రోజు విలేజ్లలో రూరల్ ఏరియాలో ఒక ఆర్ఎంపీ ఫర్ మంత్ వన్ ల్యాక్ టూ ల్యాక్ కంటే ఎక్కువనే సంపాదిస్తున్నాడు ఏ నాలెడ్జ్ ఉండదు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ ఉంటుంది మామూలుగా ల్యాబ్ వర్క్ నేర్చుకుంటారు జస్ట్ ట్రీట్మెంట్ పార్ట్ అవి నేర్చుకుని విలేజ్లో క్లినిక్ పెట్టుకొని వితౌట్ పర్మిషన్ ఏదో రన్ చేస్తూ ఉంటారు కానీ ఫిజిషియన్ అసిస్టెంట్ అనేది మీకు పారామెడికల్ బోర్డ్ నుంచి గుర్తింపు ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు ఒక డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ హాస్పిటల్లో పనిచేస్తూ చిన్న ప్రథమ చికిత్స సెంటర్ కానీ ఓపెన్ చేసుకుని ఓన్ గా మీకు సంపాదించుకోవచ్చు ఇలా చేసుకుంటే మీకు ఫర్ ఇయర్ వచ్చి ఫోర్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇది టాప్ ఎన్ని కోర్సెస్ లో బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ మీకు ఈ టాప్ ఎండింగ్ లో ఇవే కాకుండా మీకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్న కోర్సెస్ కూడా ఉన్నాయి వాటిలో ఒక టెన్ తీసుకున్నాను నేను మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్న కోర్సెస్ అందులో వచ్చేసి నెంబర్ వన్ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఎంఎల్టీ బీఎస్సీ ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ బీ ఫార్మసీ బీఎస్సీ సైకాలజీ బీఎస్సీ కార్డియాలజీ బీఎస్సీ రేడియాలజీ బీపీటీ న్యూట్రిషన్ అండ్ బీఎస్సీ మెడికల్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఈ టాప్ కోర్సెస్ ఎందుకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నది అని చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ నర్సింగ్ చేసుకున్నారు అనుకోండి ఇందులో మీరు ఏదైనా హాస్పిటల్లో పని చేయొచ్చు లేదంటే హోమ్ కేర్ నర్సింగ్ లాంటివి ఓపెన్ చేసుకొని హోమ్ లో వెళ్ళి బేసిక్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు లేదు లేదంటే డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో వాళ్ళకి ఇంట్లో వెళ్ళి కానీ లేదంటే మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ అలా చేసుకోవచ్చు ఎమ్మెల్టీ ఎంఎల్టీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ అనేది ఆల్మోస్ట్ సిటీ ఏరియాలో ఇండికేళ్ళి కలెక్షన్ చేస్తారు ఇలాంటి కంపెనీ చాలా ఉన్నాయి సో మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ డైలీ ఒక ఫైవ్ టు టెన్ పేషెంట్ని మీరు కలెక్ట్ చేస్తే మినిమం రోజుకు వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించవచ్చు అదేవిధంగా ఒక హాస్పిటల్ కూడా పనిచేయచ్చు అంటే రెండు విధాలుగా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు లేదంటే ల్యాబ్ పెట్టుకోవచ్చు ఇలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్లో ఈ రెండు కోర్సులు ఉంటాయి నెక్స్ట్ ఎండోస్కోపీ ఆర్ లాప్రోస్కోపీ ఎండోస్కోపీకి ఆ ల్యాప్రోస్కోపీకి చిన్న మిషన్ ఉంటుంది చాలామంది హాస్పిటల్లో ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఎంప్లాయీని పెట్టుకోరు ఆన్ కాల్లో పెట్టుకుంటారు ఈ ఎండోస్కోపీ లాప్రోస్కోపీ రోజు ఒక ఐదు ఆరు హాస్పిటల్లో మీరు పని చేసుకున్న మినిమమ్ టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా సంపాదించుకోవచ్చు అలా చూసుకుంటే మీకు ఇన్కమ్ కూడా బాగానే ఉంటుంది బీ ఫార్మసీ బీ ఫార్మసీ జాబ్ చేసుకోవచ్చు లేదంటే ఫార్మసీ షాప్ పెట్టుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చొని మీ ఫార్మసీ సర్టిఫికేట్ ఫార్మసీ వాళ్ళకి ఇచ్చినా కూడా వీళ్ళు ఇయర్లీ మీకు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఎంతో కొంత ఇస్తారు అలా కూడా మీరు సంపాదించుకోవచ్చు బీ ఫార్మసీ ఉంటే నెక్స్ట్ బీఎస్సీ కార్డియాలజీ బీఎస్సీ కార్డియాలజీ అనేది కూడా మీకు మల్టిపుల్ సోర్సెస్ ఉన్న ఇన్కమ్ సోర్సెస్ ఉన్న కోర్సెస్లో ఇది ఒకటి బీఎస్సీ ఇందులో ఏముంటుందంటే ఈసీజీ టూడికో టీఎంటీ క్యాత్ ల్యాబ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటుంది ఇందులో ఏదో ఒక వాటిలో మీరు ఒక హాస్పిటల్లో పనిచేయచ్చు లేదంటే ఆన్ కాల్లో మీరు ఈసీజీ కానీ కో కానీ టీఎంటీ కానీ చేయడానికి ఆన్ కాల్లో వెళ్ళొచ్చు అలా మీకు రెండు విధాలుగా ఆప్షన్స్ ఉంటుంది అదేవిధంగా రేడియాలజీ రేడియాలజీ కూడా మీకు ఇక్కడ ఎక్స్రే సిటీ ఎంఆర్ఐ న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్ స్టడీ ఇవన్నీ ఉంటుంది ఇందులో ఏదో ఒక దాంట్లో మీరు హాస్పిటల్లో చేసుకొని మిగతా వాటిలో మీరు ఆన్ కాల్లో ఏదైనా వేరే హాస్పిటల్ చిన్న చిన్న క్లినిక్ కానీ హాస్పిటల్లో కానీ మాట్లాడుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బీపీటీ టీ అంటే ఫిజియోథెరపీ ఫిజియోథెరపీకి కూడా ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు డాక్టరేట్ వస్తుంది అదేవిధంగా ఒక హాస్పిటల్లో పనిచేయచ్చు అండ్ ఫిజియోథెరపీ క్లినిక్ పెట్టుకొని హోమ్ హోమ్ సర్వీసెస్ కానీ లేదంటే క్లినిక్లోనే పేషెంట్స్ వస్తారు కాబట్టి అలా మీరు చేసుకోవచ్చు ఇది కూడా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నది నెక్స్ట్ బీఎస్సీ న్యూట్రిషన్ ఈ రోజుల్లో బీఎస్సీ న్యూట్రిషన్ వాళ్ళకి మల్టిపుల్ ఇన్కమ్తో పాటు ఈ న్యూట్రిషన్ రిలేటెడ్ వీడియోలు చేసినా కూడా లేదంటే అడ్వైజర్గా పెట్టుకున్నా కానీ మీకు మంచి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఇది మల్టిపుల్ ఇన్కమ్ ఉన్న సోర్సెస్లో ఈ కోర్స్ కూడా పెట్టాను నెక్స్ట్ మెడికల్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది వాటికి సంబంధించిన మేనేజ్మెంట్ వీళ్ళు చేస్తారు ఒక హాస్పిటల్లో పని చేయచ్చు లేదంటే ఆన్ కాల్లో మల్టిపుల్ హాస్పిటల్లో చేయొచ్చు లేదంటే ఏదైనా కంపెనీలో పని చేయొచ్చు శాలరీస్ ఈ కోర్సెస్కి శాలరీస్ చూసుకుంటే ఫర్ ఇయర్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు సంపాదించుకోవచ్చు జాబ్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది బిజినెస్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఇలా టాప్ ఎన్నింగ్ కోర్సెస్లో ఈ కోర్సెస్ ఉంటుంది ఇవి కాకుండా ఇంకా బెస్ట్ కోర్సెస్ చాలా ఉన్నాయి కానీ వీటికంటే బెటర్గా నాకైతే అనిపించలేదు నేను ఎందుకు ఈ కోర్సెస్ తీసుకున్నాను అంటే ఈ మెడికల్ ఫీల్డ్లో దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను సో నాకు తెలిసిన హాస్పిటల్స్ మాకున్న కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ చూసి వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అని చూసి నేను ఆ బేస్ ఆధారంగా ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఏదో ఎవరో చెప్పారని కాదు నాకు స్వయంగా అనుభవం ఉంది కాబట్టి దాని ఆధారంగా చెప్తున్నాను సో ఇదండి ఈ రోజు టాప్ ఎర్నింగ్ కోర్సెస్ ఇన్ ఇండియా ఫర్ సైన్స్ స్టూడెంట్ వితౌట్ నీట్ ఎగ్జామినేషన్ ఇంకా ఇందులో ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే మీరు తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కామెంట్ చేయండి మేము డెఫినెట్గా రిప్లై ఇస్తాము మీకు తొందరగా కావాలంటే కెరియర్ కౌన్సిలర్స్ మా దగ్గర ఉంటారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు నైంటీ నైన్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్షాట్ పంపిస్తే మేము వెంటనే కెరియర్ కౌన్సిలర్తో మీకు మాట్లాడిస్తాము సో ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కీప్ వాచింగ్ యో యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్